अंदर की हाई अंडी, वेलकम टू मी एंड माय सन्स अंडी। ना गొంతు బాగా బొంగరిపోయిందండి, గొంతు బాగా రాసింది, సో అందుగురించనే నిన్న వీడియో కూడా ఏమీ పెట్టలేకపోయానండి। జస్ట్ ఓన్లీ అందుకనించే కొన్ని మూమెంట్స్ అనేసి ఆయన్వి మావి వాళ్ళ ఫోటోస్ పెట్టాను నిన్న। నిన్నటికన్నా ఈ రోజు కొంచెం గొంతు పర్వాలేదండి, కాకపోతే గొంతు ఈ రోజు కూడా అలాగే ఉందండి, బొంగరిపోయింది। సో నేను మాట్లాడితే అర్థమవుతుందా లేదా అని కూడా నేను అందుగురించనే ఈ రోజు వీడియో చేసేటప్పుడు నేను ఏమీ మాట్లాడలేదండి, జస్ట్ వర్క్ అంతా చేసేసుకొని జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇద్దాంలే అని అనుకున్నాను। అదే అండి, ఈరోజు మార్నింగ్ బిజీనే అండి, ఎప్పటిలాగే వర్క్ ఇంకా స్టార్ట్ చేసుకోవాలి। మాట్లాడుతూ వర్క్ చేసుకుంటూ మాట్లాడదామని అనుకున్నాను, కానీ గొంతు వాయిస్ బాగాలేకపోవటం వల్ల, కొంచెం గొంతు బొంగరిపోవటం వల్ల సౌండ్ కూడా ఎక్కువ రావట్లేదండి, మాటలు కూడా ఎక్కువ రావట్లేదు। సో అందుగురించి అని చెప్పేసి నేను జస్ట్ నార్మల్గా అక్కడక్కడ బిట్లుగా వీడియో తీసేసుకుని వాయిస్ ఓవర్ ఇద్దాంలే కొంచెం గొంతు తగ్గే వరకు అని అనుకున్నాను। ఇంకా అదే అండి, లేచి ఇంకా ఎప్పటిలాగే రోజులాగే బిజీ వర్కే అండి, బాక్స్ అది పంపించాలి కాబట్టి మార్నింగ్ ఎప్పటిలాగేనండి వర్క్ స్టార్ట్ చేసేసాను, జరుగుతున్నాయి అన్నీ వన్ బై వన్ జరుగుతూ ఉన్నాయి। ఇంకా బాక్స్ పెట్టేయాలి, ఇంకా టిఫిన్ చేయాలి, ఇంకా పనులండి, ఇంకా రైస్ పెట్టడం, కర్రీ చేయటం, చట్నీకి వేయించటం, పాలు వేడి చేసుకోవటం, బాక్స్ పెట్టి పంపించటం, టిఫిన్ చేయటం, అంతా రెగ్యులర్ రోజులాగే రొటీన్ డ్యూటీనేనండి, కాకపోతే మార్నింగ్ కాబట్టి కొంచెం బిజీగా। మా వారి కోసం కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసానండి, ఇంకా ఆయన తినేసి బయలుదేరుతారు। నేను అదే అనుకున్నాను, సడన్ గా అనుకున్నాను, మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ బాక్స్ కూడా తీసుకుని బయలుదేరుతున్నారండి। ఇంకా అదే బాయ్ చెప్తాను, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తూ ఉన్నాను। ఇప్పటి నుంచి కొంచెం మెల్లగా వర్క్ చేసుకోవచ్చు అండి, వాళ్ళు బయలుదేరే వరకు కొంచెం హడావుడి ఉంటుంది, మనం ఈ టైంలో ఈ పని చేయాలి, ఈ టైంలో ఈ పని చేయాలని। తర్వాత ఏముందండి, మనం మెల్లగా మనకి తీరిక దొరికిన టైంలో, మనకి ఏదో ఒక టైంలో మెల్లగా కొద్దిసేపు తర్వాత ఆగైనా మనం చేసుకోవచ్చు అని మనము అనుకోవచ్చు కదండి, మామూలుగా వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పలానా టైంకి బయలుదేరాలి అంటే మనం ఆ టైంలో ఖచ్చితంగా పని చేసేయాలి కాబట్టి కొంచెం హడావుడి ఉంటుంది। ఈరోజు మీరు మా పటాలు చూసినట్టయితే చూడండి, అందరి దేవుళ్ళకి కూడా మా చెట్టుకి పూచిన పూలే పెట్టామండి, మామూలుగా మా చెట్టుకి పూలు పూస్తుంటాయి, మేము బయట నుంచి కూడా పూలు తీసుకొచ్చి పెడతామన్నమాట అండి, రోజు దేవుడికి అలంకరిస్తాము। సో ఈరోజు మాత్రం చూడండి, నాకు చాలా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి, ఈరోజు మా అందరి దేవుళ్ళకి కూడా, మా ఇంట్లో ఉన్న అన్ని పటాలకి, అందరి దేవుళ్ళకి కూడా మా చెట్టుకు పూచిన పూలు సరిపోయినాయండి పెట్టడానికి, అన్ని పటాలకి కూడా మేము మా ఇంట్లో చెట్టుకు పూసిన పూలే పెట్టామన్నమాట, అది చాలా చాలా సంతోషంగా చాలా ఆనందంగా అనిపించిందండి, అందుకే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ విషయం చెప్తున్నాను। ఎందుకో చాలా హ్యాపీగా అనిపించిందండి, చిన్న విషయమైనా కూడా ఎందుకో తెలియదండి, చాలా సంతోషంగా అనిపించి నేను వీడియో తీసుకున్నాను। ఇంకా చూడండి, అన్ని పటాలకి కూడా, మా ఇంట్లో ఉన్న అన్ని పటాలకి కూడా మేము ఇంట్లో పూసిన పూలే పెట్టామండి, మామూలుగా కొన్ని పూలు ఇంట్లోవి, కొన్ని పూలు బయటగా అలా పెడతామన్నమాట, ఈరోజు మాత్రం అన్ని ఇంట్లో పూలే అండి, సంతోషంగా అనిపించింది। మా వారు ఆఫీస్కి వెళ్ళక ముందే కూరగాయలు అవి తెచ్చిచ్చేసి వెళ్ళారండి, నేను ఎక్కువగా ఏం తెప్పించానండి, ఒక 2-3 రోజులకు సరిపడేటట్లు మాత్రమే తెప్పిస్తాను, 2 రోజుల తర్వాత మళ్ళీ తీసుకొస్తారు ఆయన, సో అవి అప్పుడు మార్నింగ్ సర్దుకోలేము కాబట్టి అందరూ బయలుదేరి వెళ్ళిన తర్వాత సపరేట్గా కవర్లో అది పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దామనేసి అన్నీ పెట్టుకున్నాను అనమాట పక్కన, అవి ఇంకా తీసి లోపల సర్దేసుకోవాలండి। అరటి పండ్లు మాత్రం మా ఇంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి కలరు, అలాంటి కలర్ ఉంటే మాత్రమే తింటారండి, మా అత్తయ్య అయినా పునీత్ అయినా కొంచెం మగ్గితే తినరు, అందుగురించి అని చెప్పే నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తెప్పిస్తానండి, ఏ రోజుకి ఆ రోజు అరటిపళ్ళు మాత్రం స్టాక్ పెట్టనమాట, నేను మా వారు తినేస్తామండి ఎలా ఉన్నా, అత్తమ్మ పునీత్ మాత్రం గట్టిగా ఉంటేనే తింటారు। ఇంకా చూడండి, అవన్నీ సర్దేసుకొని ఇంకా ఆయాన్ని రెడీ చేశానండి,
పర్లేదండి, బాగా కొంచెం యాక్టివ్గానే తయారయ్యాడు. వాడు డల్గా ఉంటే మాత్రం అసలు ఏం పాలుపోయేది కాదండి, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. సో ఇప్పుడు కొంచెం అంటే ఫేస్లో అయితే కొంచెం అలాగే ఉందండి, కొంచెం డల్నెస్ అనేది ఉంది, కొంచెం మొహం కూడా చిన్నగా అయింది. కానీ పర్వాలేదండి, కొంచెం అప్పుడు ఇప్పుడు కొంచెం ఆడటం దిగటం అవి చేస్తున్నాడు. అప్పుడైతే కంటిన్యూగా ఒక 2 రోజులు మాత్రం అసలు చేతి నుంచి దిగలేదండి, చాలా బాధగాను భయంగా కూడా అనిపించింది. ఆ రోజు వెనస్డే రోజు, ఆ రోజు ఆయన ఇంటికి రాగానే పద వెళ్ళి చూపించరావాలి, వెనస్డే కాదండి మండే అనుకుంటాను, వెళ్ళి చూపిద్దాం అనేసి ఆయన ఇంటికి వచ్చేవరకు నేనైతేను ఆ రోజు కాల్ చేసి డాక్టర్ గారు ఓపీలో ఉన్నారంటేను ఆ టైంలో బయలుదేరి వెళ్ళామన్నమాట. డాక్టర్ గారు కూడా అడిగారు, అయ్యమ్మా నైట్ ఏదన్నా ఇబ్బంది అవుతుందని వచ్చారా, ఇంత కంగారు పడ్డారా అని అన్నారు ఆయన కూడా. ఇప్పుడు హ్యాపీనండి అంతా. ఈ క్లిప్పింగ్ ఎందుకు అండి నాకు షేర్ చేసుకోవాలనిపించి పెట్టాను. మా వారు వాళ్ళకి డిపార్ట్మెంట్లో ఇప్పుడు వాళ్ళకి స్పోర్ట్స్ జరుగుతున్నాయండి, వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీను. మామూలుగా కూడా ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి వాళ్ళకి స్పోర్ట్స్ జరుగుతుంటాయన్నమాట, మెంటల్గా ప్లస్ ఇంకా ఫిజికల్గా కూడా వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండాలనేసి, వర్క్ ప్రెషర్ నుంచి కొంచెం రిలీఫ్గా ఉండాలనేసి ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి స్పోర్ట్స్ పెడుతూ ఉంటారు. సో ఈ మంత్ 16th నుంచి 20th వరకు ఉన్నాయండి. సో ఆయన గ్రౌండ్ మొత్తం అంతా ఒకసారి నాకు వీడియోలు తీసి పెట్టారు, జస్ట్ నాకు చూపించడానికని పెట్టారు గ్రౌండ్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంకా ప్రాక్టీస్ కాదండి, జస్ట్ ఆ గ్రౌండ్కి వెళ్ళినారు చూడటానికి అనేసి. సో నాకు ఎందుకో సరదాగా హ్యాపీగా అనిపించేసి మీతో షేర్ చేసుకుందామని పెట్టాను ఆ గ్రౌండ్ అది. మా వారు ప్రతి సంవత్సరం కూడా వీలైనన్ని ఎక్కువ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారండి ఆయన, ఖచ్చితంగా ఏదో ఒక కప్ అయితే గెలుచుకుంటారు. ఇంతవరకు జరుగుతున్న మాత్రం ఖచ్చితంగా 2-3 అయితే ఖచ్చితంగా గెలుస్తారండి, ఒకటైతే ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన బాగా స్పోర్ట్స్ బాగా ఇంట్రెస్ట్ అండి మా వారికి. ఇంకా చెల్లి వాళ్ళు కూడా వచ్చినారు కదండి, మామూలుగా జంక్ తింటాం కానీ మరీ ఎక్కువేమి తినమండి మేము. కాకపోతే ఇంకా చెల్లెలు వాళ్ళు కూడా వచ్చున్నారు, అందరికీ నూడిల్స్ మంచూరియా అంటే ఇష్టం కదా అనేసి నేను తెప్పించాను, తెప్పిస్తాను ఇంకా అందరం కలిసి తిందామనేసి. పునీత్కి కూడా బాగా ఇష్టమేనండి మంచూరియా, నాకు కూడా ఇష్టమే, కానీ ఈరోజు నేను సరిగా తినలేదండి, కొంచెము బాగాలేదు కదా అనేసి మళ్ళీ కొంచెం ఆయిల్ ఫుడ్ కూడా ఎందుకులే అని నేను కొంచెం అవాయిడ్ చేశాను. కానీ చెల్లి వాళ్ళు ఇష్టంగానే తిన్నారు. నూడిల్స్ అయితే మోస్ట్లీ అందరికీ ఫేవరెటే ఉంటుందండి, అందరికీ కాకపోతే చాలామందికి ఫేవరెటే ఉంటుందండి ఖచ్చితంగా నూడిల్స్ మంచూరియా అని. చైనీస్ బాగా అలవాటు పడ్డామండి అందరం. జస్ట్ బొమ్మగా ఇంకా ఈరోజు ఫ్రైడే కదండి, నేను నైట్ శనగలు నానబెట్టానండి, రేపు శనివారం రోజు గోమాతకు తినిపించడానికి అని చెప్పేసి నానబెట్టేశాను. ఇంకా మార్నింగ్ కడిగేసి కొంచెము బెల్లం ఇంకా అరటిపండు యాడ్ చేసేసి గోమాతకు తినిపించేస్తాను. ఇంకా పడుకోవడానికి అందరూ రెడీ అయిపోయారండి, ఇంకా గొంతు బాగుంటే తప్పకుండా రేపు వీడియో చేస్తానండి. బాయ్ అండి.